ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో సర్వదర్శనం టోకెన్ల జారీ కౌంటర్లను పరిశీలించిన జేఈఓ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఘనంగా తిరుమంగయ్య ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో దివ్య ప్రబంధ పారాయణం. కుంకుమార్చనంలో గంగమ్మ తల్లి మంగళకర దర్శనం. తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో భక్తుల పరవశం. ఘనంగా శ్రీ వెంకటేశ్వర పద్మావతి నవకుండాత్మక మహాయజ్ఞం. తిరుపతిలో విశ్వశాంతిని కోరుతూ మహాయాగం. శతాబ్దాల కాలం నాటి మహేశ్వరుడి దివ్యలీలా ధామం శిల్ప సమన్విత కళారూపంగా అలరారుతున్న వెంకటగిరి శ్రీ కాశీ విశ్వనాథ ఆలయం ప్రత్యేక కథనం. ప్రత్యేక ప్రవేశ దర్శనం తరహా భక్తులకు కూడా డిసెంబర్ 2వ వారం నుంచి ప్రయోగాత్మకంగా స్లాట్ విధానం ద్వారా దర్శనం కల్పించనున్నట్లు తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు తెలిపారు. ఇందుకోసం తిరుమలలోని పలు ప్రాంతాల్లో సర్వదర్శనం భక్తులకు టోకెన్ల జారీ కోసం ఏర్పాటు చేస్తున్న కౌంటర్లను వివిధ శాఖ అధికారులతో కలిసి జేఈఓ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటర్ల ఏర్పాటు పనుల పురోగతి గురించి జేఈఓ సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. అనంతరం జేఈఓ కె శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులలో ఒక కేటగిరీకి చెందినటువంటి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం వారికి మనము 2014 ఆగస్టు చివరిలోనే టైం స్లాట్ కేటాయించడము మొదలు పెట్టడం జరిగింది. అందుకనుగుణంగా వచ్చేటువంటి భక్తులు ఎటువంటి సమయం కూడా వేచి ఉండవలసిన అవసరం లేకుండా చాలా సౌకర్యవంతంగా దర్శనం చేసుకుంటూ వస్తున్నారు. ఆ తర్వాత మనము సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు తీసుకొని రావడం జరిగింది. టీసీఎస్ వారి సహకారంతో ఇంకా నెక్స్ట్ జెన్ అప్లికేషన్ను కూడా తీసుకొని వచ్చి భక్తుల ముంగిట ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఎదుర్కోకుండా ఆ సేవను భక్తులందరికీ అందిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం జూలై 17వ తారీఖు నుంచి ప్రతిరోజు 20,000 మంది భక్తులు నడక మార్గంలో వచ్చేటువంటి వారికి మనకు టోకన్లు ఇచ్చి తదుపరి వారికి టైం స్లాట్ కేటాయిస్తూ వారు కూడా ఇక్కడికి తిరుమలలో వారి యొక్క దివ్యదర్శన కాంప్లెక్స్కి చేరుకున్నప్పుడు వేచి ఉండాల్సిన అవసరం లేని విధంగా వారు కూడా దర్శనం చేసుకునేటట్లు ఆ మార్పు నోడు తీసుకురావడం జరిగింది. కష్టపడి నడిచి వచ్చే భక్తులలో ప్రతిరోజు 20,000 మంది ఎంతో ఆనందాన్ని పొందుతూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో సర్వదర్శనం భక్తులకు కూడా ఇటువంటి సౌకర్యాన్ని కల్పించాలన్న తలంపుతో ముందస్తు ప్రణాళికతో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తిరుమలలో సుమారుగా 150 కౌంటర్లతో సేవలందించవలసినటువంటి ఈ యొక్క విభాగాన్ని ప్రాథమికంగా ప్రయోగాత్మకంగా డిసెంబర్ 2వ వారంలో సరైన తేదీని త్వరలోనే ఖచ్చితంగా ఉన్నటువంటి తేదీని చెప్పడం జరుగుతుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా అలరారుతున్న శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తిరుమంగై తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా 6వ రోజైన మంగళవారం సాయంత్రం టీటీడీ శ్రీ శఠగోప రామానుజ పెద్దజేరుస్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేరుస్వామి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు దివ్య ప్రబంధ గానం నిర్వహించారు. అనంతరం తిరుమంగయ్య ఆళ్వారుకు నివేదనలు చేసి కర్పూర హారతులు సమర్పించారు. తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో మంగళవారం సామూహిక కుంకుమార్చనలు ఘనంగా జరిగాయి. మార్గశిర మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేక ఆరాధనలు పూర్తి చేసిన అర్చక స్వాములు సకల పుష్పాలు స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అశేషంగా ఆలయానికి చేరుకుని ప్రాంగణంలో పొంగళ్లు వండి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు సమర్పించి దీపాలు వెలిగించి గ్రామదేవతకు నివేదించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని చల్లని తల్లి దీవెనలు అందుకున్నారు. తిరుపతిలోని మంచినీలగుంట ప్రాంతంలో గల శ్రీ హదిరామ్జీ సనాతన శిక్షా సంస్థ పరివారం ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పద్మావతి నవకుండాత్మక మహాయజ్ఞం ఘనంగా ప్రారంభమైంది.
హదిరాంజీ మఠం మహంతు స్వామి అర్జున్ దాస్ జీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు ఈ యజ్ఞం జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం యాగశాలలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి యాగశాలకు నలువైపులా కలశ స్థాపన, కలశ పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన 9 హోమగుండాలలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ నవకుండాత్మక మహాయజ్ఞ క్రతువు నిర్వహించారు. అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ భక్తి వైభవాన్ని దశ దిశలా వ్యాప్తి చేస్తూ విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార రథం శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తోంది. ఈ నెల 9వ తేదీన ప్రారంభమైన కనకదుర్గమ్మ ప్రచార రథయాత్ర డిసెంబర్ 2వ తేదీ వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రసిద్ధ ఆలయాల చెంత కనకదుర్గమ్మ రథయాత్రకు భక్తులు నీరాజనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకుని తన్మయులయ్యారు. సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుతూ వెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హోమాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయ ఆవరణలోని నటరాజస్వామివారి మండపం సమీపంలో ఋత్వికులు మృత్యుంజయ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి మృత్యుంజయ హోమంలో పాల్గొని కనకదుర్గమ్మ దర్శనంతో పరవశులయ్యారు. మార్గశిర మాసం మంగళవారం తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆంజనేయ స్వామివారి ఆలయాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. రామభక్త హనుమాన్కు నిర్వహించిన ఆకు పూజలు, సింధూర అర్చన కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని పునీతులయ్యారు. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం బజారు వీధిలో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి వివిధ రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి పరిమళ పుష్పాలతో చక్కగా అలంకరించారు. తమలపాకుల మాల, వడమాలను స్వామివారికి అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించి జై హనుమాన్ నామస్మరణలతో పులకించారు. విశాఖపట్నం శివారు ప్రాంతం మధురవాడలో కొలువైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారికి వేడుకగా ఆకు పూజలు నిర్వహించారు. తర్వాత జరిగిన సింధూరార్చనలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. పూలమాలలు, నిమ్మకాయల మాలలతో దర్శనమిస్తున్న స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. అలాగే విశాఖ నగరం సంజీవనగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారికి విశేష పూజలు జరిగాయి. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా స్వామివారికి నిర్వహించిన సింధూరార్చనలో భక్తులు పాల్గొని జై హనుమాన్ నామస్మరణతో పులకించారు. పెద్దపల్లి జిల్లా మంధని పట్టణం తమ్మిచెరువు తీరాన నెలవైన శ్రీ శక్తి హనుమాన్ ఆలయంలో అభిషేకం జరిగింది. ఉదయాత్పూర్వమే స్వామివారికి పలు ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తర్వాత స్వామివారిని సింధూరంతో అలంకరించి వర్ణమయ పుష్పాలు, జిల్లేడు పూలమాలలతో అలంకరించారు. అష్టోత్తర శతనామాల సహితంగా ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు రామబంటును సేవించి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. మహబూబ్నగర్ జిల్లా పాత పాలమూరులో కొలువైన శ్రీ సీతారామాంజనేయ స్వామివారి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సింధూరార్చన జరిపి తమలపాకుల మాలతో అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే మహబూబ్నగర్ సుభాష్ నగర్లోని పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో దాసభక్త పరాయణుడికి ప్రత్యేక అర్చనలు చేశారు. తెల్లవారుజామునే సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి విశేషంగా అలంకరించారు. ప్రత్యేక అలంకారంలో దర్శనమిస్తున్న పవనసుతునికి భక్తులు ప్రణమిల్లారు. చిత్తూరు పాత బస్టాండ్ వద్ద కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా వేకువజామునే రామభక్త హనుమాన్కు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత చామంతి, తులసి, తమలపాకుల మాలలు, వెండి కవచాలతో చక్కగా అలంకరించారు. మందారం, తెల్లజిల్లేడు, తులసి దళాలతో అష్టోత్తర అర్చనను జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయంలో కొలువుదీరు ఉన్న శ్రీ సీతారామలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పూజలు చేశారు. భక్తులు ఆంజనేయ స్వామివారిని, శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని 11 పర్యాయాలు ఆలయ ప్రదక్షిణ చేసి నాగులకట్టకు పూజలు జరిపి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో పంచామృతాభిషేకం జరిగింది. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు వీక్షించి తన్మయత్వం చెందారు. ఆపై అర్చకులు ఏకదంతుని విశేషంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు గణనాథుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నడిమివంక గ్రామంలో నెలవైన శ్రీ కనకదుర్గ భవాని అమ్మవారి ఆలయంలో విశేష ఆరాధనలు జరిగాయి.
మాఘశర మాసం మంగళవారం సందర్భంగా అమ్మవారికి ఉదయాత్పూర్వమే పలు రకాల ఫలరసాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత స్వర్ణ రజిత ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో అమ్మవారిని సుందరంగా అలంకరించి కుంకుమార్చనలు చేశారు. భక్తులు చల్లని తల్లిని సేవించి ఆశీస్సులు అందుకున్నారు. పిలిస్తే పలికే భక్తవత్సలుడు బోళా శంకరుడు లోక కళ్యాణార్థం హాలాహలాన్ని తన గరడంలో దాచుకుని నీలకంఠుడిగా భక్తుల పూజలు అందుకుంటున్నాడు మహేశ్వరుడు. పవిత్ర కార్తీక మాసంలో పార్వతీనాథుని శుభదర్శనం జన్మజన్మల పుణ్యఫలం. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వందల ఏళ్లకు పూర్వం నుంచి నేటికి చెక్కు చెదరకుండా ఉన్న అపురూప శైవ క్షేత్రం ఎక్కడుందో తెలుసా? రాజరికపు వెలుగులకు భక్తి తరంగాల ప్రవాహాన్ని జత చేసే పురాతన శివాలయమే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామి దేవాలయం. నేటి ఆధ్యాత్మిక విశేషాల్లో వెంకటగిరి మహాదేవుడి మందిర విశేషాలను తెలుసుకుందాం. విశాల మండపాలు, అద్భుతమైన ఆలయ రాజగోపురం, పురాతనమైన కోనేరు, ఉపాలయాల సమాహారం, శిల్ప సమన్విత గోపుర వైభవం, ఆధ్యాత్మికత ఉట్టిపడే ఆలయ వైశిష్ట్యం, అపురూపంగా నిలవైన ఏకశిలా ధ్వజస్తంభం, రాజుల కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు వన్నె తగ్గని భక్తి చైతన్యానికి సజీవ రూపం, శతాబ్దాల పురాణ ప్రాభవానికి వెలకట్టలేని మహేశ్వరుడి దివ్యలీలా తత్వానికి ఆలవాలమైన శైవ క్షేత్రం, అదే నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుడి అద్భుత ఆలయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కైవల్య నదీ తీరంలో వెలిసిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా పేరుగాంచింది. 17వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన ఆలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తుంది. ఈ ప్రాంతాన్ని పాలించిన వెంకటగిరి రాజులలో ఒకరైన బంగారు వెంకట యాచమనాయుడు ఈ ఆలయ నిర్మాణం చేసినట్లు శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథ కూడా వ్యవహారంలో ఉంది. ఓ రోజు వెంకటగిరి రాజు బంగారు యాచమనాయుడికి కలలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఓ రాజా, నీ రాజ్యపాలన నిరాటంకంగా కొనసాగాలంటే కాశీక్షేత్రం నుంచి నా విగ్రహాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠించు అని ఆజ్ఞాపించారట. శివాజ్ఞను శిరసా వహించిన ఆ రాజు అందుకు మార్గోపదేశం చేయవలసిందిగా ఈశ్వరుణ్ణి ప్రార్థించాడు. అనంతరం ఆ రాజు శివానుగ్రహంతో తన రాజ్యాన్ని వెతుక్కుంటూ కాశీక్షేత్రం నుంచి విచ్చేసిన ఓ బ్రాహ్మణోత్తముడి ద్వారా మహాశివలింగాన్ని వరంగా స్వీకరించాడు. అలా కైవల్య నదీ తీరంలో నాడు వెంకటగిరిరాజు ప్రతిష్ఠించిన అద్భుత సేవక్షేత్రమే నేడు మనం చూస్తున్న శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథ స్వామివారి పురాతన దేవాలయం. ఈ ఆలయానికి ప్రత్యేకత 82 అడుగుల ఎత్తైన శిల్ప సమన్విత రాజగోపురం. చోళ సంస్కృతికి ప్రతీకగా పురాణ ఇతిహాస గాథల్ని అద్భుతంగా ప్రతిబింబిస్తూ ఎంతో సుందరంగా దర్శనమిచ్చే ఈ రాజగోపుర వైభవం భక్తులను ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడిస్తూ ఉంటుంది. విశాల ప్రాంగణంలో ప్రాతిస్తంభాల నిర్మాణ చాతుర్యంతో వైవిధ్యంగా గోచరించే కాశీ విశ్వనాథుడి ఆలయంలో మరో విశేషం బంగారు యాచమనాయుడు కుమారుడు కుమార యాచమనాయుడు ప్రతిష్ఠించిన స్వర్ణలింగం. 64 అడుగుల ఎత్తులో అనంతమైన శివతేజానికి దర్పణంగా నిలిచే ఏకశిలా ధ్వజస్తంభం ఆలయ ప్రాశస్త్యాన్ని దశ దిశలా చాటుతూ సమున్నతంగా నిలవై ఉంది. అన్నపూర్ణాదేవికి, పాతాళ వినాయకుడికి, వళ్ళీ దేవసేన సమేత కుమారస్వామి వాళ్లకు వేర్వేరు ఉపాలయాలు ఉన్నాయి. ఇక్కడే ఉన్న కోనేరు బావి నుంచి సేకరించే శుద్ధ జలాలతోనే నేటికీ స్వామివారికి అభిషేకాది నిత్య కైంకర్యాలను నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన ఊంజల్ మండపం, 16 కాళ్ల మండపం, అలంకార మండపాల వైశిష్ట్యం, ఈ మండపాలలో స్వామి అమ్మవార్లకు రమణీయంగా సాగే ఉత్సవ శోభను వర్ణించడానికి మాటలు చాలవు. ఏటా కార్తీక మాసంలో అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినానికి తండోపతండాలుగా విచ్చేసే శివభక్తులతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రాన్ని తలపిస్తుంది. విశేషించి వెంకటగిరి రాజుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జ్యేష్ఠమాసంలో జరిగే శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వనాథుడి వార్షికోత్సవాలలో మహాదివ్యంగా సాగే స్వామివారి బంగారు నందివాహన సేవ, దివ్య రథోత్సవాలను వీక్షించడానికి భక్తులు పరితపిస్తూ ఉంటారు. ఏళ్లనాటి చరిత్రకు తరిగిపోని ఆధ్యాత్మికతకు శాశ్వత చిరునామాగా విరాజిల్లుతున్న వెంకటగిరి శివాలయం సందర్శనం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం.
శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకం. ఆరోగ్యమే మహాభాగ్యం. పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకై శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని పథకాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ప్రవేశపెట్టింది. ఆరోగ్య పరిరక్షణలో భాగంగా వైద్య రంగంలో పరిశోధనల నిమిత్తం ప్రవేశపెట్టిన ఈ పథకానికి అన్ని విధాల దాతలు చేయూతనిచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టిటిడి వెబ్సైట్ www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఇక హైదరాబాద్ లోని పలు ఆలయాలలో మార్గశిర మాసం సందర్భంగా విశేష ఆరాధనలు జరిగాయి. ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి వాళ్లకు నిర్వహించిన అభిషేకాది అర్చనల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. హైదరాబాద్ పద్మారావు నగర్ స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు. అర్చక స్వాములు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను వేదికపై కొలువుదీర్చి వేదమంత్రాలు పఠిస్తూ మధుర ఫలరసాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేసి మంగళహారతులు సమర్పించారు. సన్నిధిలోని యాగశాలలో వేద పండితులచే శైవాగమ రీతిలో శ్రీ సుబ్రహ్మణ్య హోమం నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి విచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి అభిషేకం హోమాదులను వీక్షించి తరించారు. ముషీరాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో పరమశివుడికి ఏకాదశ రుద్రాభిషేకం చేశారు. పరమేశ్వరుని ప్రీత్యర్థం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికపై శివలింగాన్ని కొలువుదీర్చి వేద పండితులచే నమక చమకాలు పఠిస్తూ పంచామృతాలు, పవిత్ర జలాలు, రుద్రాక్షలతో శైవాగమోక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరమేశ్వరునికి మంగళహారతులు సమర్పించారు. ఇక మారేడుపల్లిలోని శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపారు. ప్రాతకాల అభిషేకానంతరం దివ్యాభరణాలు, సింధూరం, పూలమాలలు, తమలపాకులు, వడమాలలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం మంగళహారతులు సమర్పించారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్లకు అర్చక స్వాములు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆభరణాలు, విభూతి, దండాయుధం, కుక్కుట ధ్వజం, పూలమాలలు ధరించి నెమలి వాహనంపై కొలువైన స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు చేశారు. యాగశాలలో వేద పండితులు సుబ్రహ్మణ్య హోమం ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామి అమ్మవార్లను సేవించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామకృష్ణాపురంలో కొలువైన శ్రీ విశ్వంభరేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ సహిత విమాన శిఖరం ప్రతిష్టాపన, కుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల భాగంగా పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, బ్రహ్మగణ మండల ఆవాహన నిర్వహించారు. విశ్వంభరేశ్వర స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారు. అలాగే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవాలు కన్నుల పండుగ ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారికి పూలంగి సేవ, పవళింపు సేవలను విశేషంగా జరిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో నెలవైన పురాతన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. వేకువ జామునే సర్పరూపంలో అనుగ్రహిస్తున్న శరవణ భవనికి భక్తులు క్షీరాభిషేకం చేసి పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు జరిపి హారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని పలు శివాలయాలు భక్తుల శివనామ స్మరణలతో మారుమోగాయి. శివకేశవులకు ప్రీతికరమైన మార్గశిర మాసాన శివుణ్ణి సేవించే భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. స్వామివారికి నిర్వహించిన అభిషేక ఆరాధనలో భక్తులు పాల్గొన్నారు. పవిత్ర గంగాజలం, మారేడు దళాలతో పరమశివుణ్ణి అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా స్వామివారి అద్దాల మండపంలో అర్చకులు పుణ్యహవాచనం చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వేద విద్యార్థులు వేద పారాయణం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాన్ని వీక్షించి పరవశులయ్యారు.
విజయనగరం పూల్బాగ్ కాలనీలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. భక్తులు స్వామివారిని ప్రత్యేక అలంకారంలో దర్శించుకుని కొబ్బరికాయలు సమర్పించి హరోంహర నామస్మరణలతో తన్మయులయ్యారు. అనంతపురం నగర శివారు ప్రాంతంలో నెలవైన శ్రీ చాముండేశ్వరదేవి ఆలయంలో విశేష పూజలు నేత్రపర్వంగా జరిగాయి. చెల్లని తల్లిగా అమ్మలగన్న అమ్మగా ఈ ప్రాంతవాసుల కల్పతరువుగా భాసిల్లుతున్న అమ్మవారికి మార్గశిర మాసాన ప్రత్యేక పూజలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా మంగళవారం ఉదయాత్ పూర్వమే అమ్మవారికి పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వర్ణ రజిత ఆభరణాలు సుగంధ పూల మాలలతో అలంకరించారు. ఆ తరువాత అష్టోత్తరాలను పారాయణం చేస్తూ కుంకుమార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కొలువైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో అభిషేకాలు జరిగాయి. 416 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుని అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారు నాగబంధంతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారికి సుగంధ ద్రవ్యాలు ఫలరసాలతో అభిషేకం చేసి ప్రత్యేక హారతులు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖ మహానగరం మర్రిపాలెం శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం సోమవారాన్ని పురస్కరించుకుని విశేష పూజలు నిర్వహించారు. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రాతకాలంలోనే పంచామృతాలు శుద్ధ జలాలతో వేద మంత్రాల నడుమ అభిషేకాన్ని జరిపారు. అనంతరం శ్రీ విశ్వేశ్వర స్వామిని పలు రకాల పుష్పాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తునీలో గౌరీ శంకరుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామి అమ్మవార్లను సకల ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చారు. భక్తులు కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ గౌరీ శంకరులు పురవీధిలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పిండి వంటలను స్వామి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వరంగల్ రెవెన్యూ కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గీతా జయంతి ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 30న గీతా జయంతిని పురస్కరించుకుని 29వ తేదీన విద్యార్థిని విద్యార్థులకు భగవద్గీత శ్లోకాలపై పోటీలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీలకు మొదటి విభాగంలో 6-7 తరగతులు, రెండో విభాగంలో 8-9వ తరగతులకు పోటీలు జరుగుతాయి. నిజామాబాద్లోని సార్వజనిక్ గణేశుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ప్రాతకాలమే విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ఫలరసాలు పంచామృతాలతో అభిషేకం చేశారు. ఆపై వివిధ రకాల పుష్పాలతో పార్వతీనందనుని అలంకరించి హారతులు సమర్పించారు. భక్తులు గణనాథుని సేవించి తరించారు. నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసాన స్వామివారి దర్శనార్థం తరలివచ్చే భక్తులతో పరిసరాలు కళకళలాడాయి. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారితో పాటు అనుబంధంగా అలరారుతున్న శ్రీ ఉగ్ర నారసింహస్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ యమధర్మరాజు ఆలయాలను దర్శించుకుని భక్తులు పరవశులయ్యారు. అలాగే పెద్దపల్లి జిల్లా మంధనిలో నిలువైన శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఉదయాత్ పూర్వమే స్వామివార్లకు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి వర్ణమయ పుష్పాలతో అలంకరించారు. సహస్ర పుష్పాలతో సహస్ర నామాల సహితంగా భక్తులు స్వామివారిని సేవించి పునీతులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం గాత్ర కచేరి జరిగింది. చెన్నైకి చెందిన శ్యామలా వెంకటేశ్వరుని ఆలపించిన పలు సంకీర్తనలు భక్తులను విశేషంగా అలరించాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 59 శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 27 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 6-7 గంటల సమయం పడుతోంది.
దివ్యదర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.